ఆరు టీమ్స్ని హైదరాబాద్కి సెంట్రల్ నుంచి కూడా తీసుకురావడం జరిగింది. రెండు టీమ్స్ పూణే నుంచి, రెండు టీమ్స్ అరకోణం అటువైపు నుంచి కూడా మొబిలైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నిజామాబాద్లో కూడా ఒక టీం పంపించడం జరిగింది. మెదక్లో కూడా ఒక 24 మెంబర్స్ రెస్క్యూ చేయడం కోసం ఒక టీం వెళ్ళింది హైదరాబాద్ నుంచి. ప్రజెంటు హైదరాబాద్లో సిచ్యువేషన్ అయితే నార్మల్గా ఉందని చెప్పారు. ప్రజెంటు ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఎక్కడైనా ఈ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మేము. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్తో కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరికైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వీ కెన్ రెస్పాండ్ విత్ అవర్ బోట్స్. కంట్రోల్ రూమ్ ఇక్కడే ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, సెక్రటేరియట్లోనే ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కంట్రోల్ రూమ్ నెంబర్. వీళ్ళ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్తో పాటు మా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కూడా మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం. మీ లడ్డూలు కన్నా మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా, మనం కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా. సుమారు 225,000 కోట్లు ప్రాజెక్టులు కొన్ని మంజూరైనాయి, కొన్ని సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు, కొన్ని ప్రారంభమైనవి, కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి. ఇది వాస్తవమైన పరిస్థితి.